దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. బాప్టిస్ట్ చర్చ్ యాప్రాల్ వారు సమర్పిస్తున్న రాగసుధా రసమంజరి. Thank you.
ఆశీర్వదించిన ప్రభువాక్యం సాగిలి ప్రయాణం చాటిన ప్రభువాక్యం జీవిత लोक दूताली छोड़ा
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు యేసు ప్రభు దివ్యనామములో శుభాలు తెలుపుచున్నాను. ఈరోజు మీ ముందు నిలువబడి పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సమయంలో దేవుని వాక్యములో నుండి కీర్తనల గ్రంథములో 23వ సంకీర్తనను ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇది దావీదు కీర్తన అని పిలువబడింది. దావీదు భక్తుడు ఈ కీర్తనల గ్రంథంలో దాదాపు 73 కీర్తనలు రాశాడు. వాటిలో ఇది ఒక ప్రత్యేకమైన కీర్తన. ఇది గ్రేట్ సామ్ అని చెప్పి దీన్ని పిలుస్తారు. ఇంకొక మంచి టైటిల్ కూడా ఈ కీర్తనకు ఉంది, నైటింగేల్ సామ్ అంటారు. దావీదు భక్తుడు దేవుని కాపరత్వంలో పొందినటువంటి ఎన్నో గొప్ప అనుభవాలను ఈ కీర్తన ద్వారా మనకి తెలియచేశాడు. అపొస్తలుడైన పౌలు యేసుక్రీస్తు కృపను ఎంతగా అర్థం చేసుకున్నాడో అలాగే భక్తుడు దావీదు కూడా ఈ పాత నిబంధనలో దేవునితో ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధం అంత చక్కగా ఈ కీర్తన ద్వారా మనకు వివరిస్తూ ఉన్నాడు. అందుకే దీనిని గ్రేట్ సామ్ అని చెప్పి పిలిచారు. ఈ కీర్తనలో దావీదు భక్తుడు దేవుణ్ణి ఘనపరచుచు విశ్వాసముతో పలుకుతున్నటువంటి మాటలు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇంగ్లీష్లో ఇంకా చాలా బాగుంటుంది, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. దేవుని కాపరత్వంలో నేనున్నాను కాబట్టి నాకు ఇక ఏమీ అవసరం లేదు, ఎందుకంటే నాకేం కావాలో ఆయన నాకు సమస్తాన్ని సమకూరుస్తాడు, నాకు ఎదురయ్యే సమస్యలలో నాకు తోడై ఉంటాడు, నాకు అవసరమైనటువంటి ప్రతి దీవెన ఆయన సమయం చొప్పున నా జీవితానికి ప్రసాదిస్తాడు అన్నటువంటి ఆ నిశ్చయత, ఆ కాన్ఫిడెంట్ ఫెయిత్ దావీదు ఇక్కడ తన కీర్తన ద్వారా తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ
మనకొక మాదిరిగా కనబడుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, దావీదు దేవుని సన్నిధిలో తన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ చెబుతున్నాడు, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షాల్ నాట్ వాంట్, నాకు ఇంకా ఏమి అవసరం లేదు, ఎందుకంటే ఆయన నాకు ఏమి కావాలో దానిని సమస్తాన్ని సమకూరుస్తాడు. పచ్చిక బయళ్ళు, శాంతికరమైనటువంటి అనుభవాలు ఆయన నాకు సిద్ధపరిచి ఉంచాడు అని చెబుతూ ఉన్నాడు. ఒకటేంటంటే, అవర్ గాడ్ ఈజ్ ప్రొవైడింగ్ గాడ్, మన దేవుడు మనకు సమస్తాన్ని సమకూర్చే దేవుడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కృప కొరకు కనిపెడతారో వారందరికీ ఆయన తోడయ్యుండి కావలసిన సమస్తాన్ని సమకూర్చి మనలను సమాధానంతో నడిపిస్తాడు. రెండవ విషయం ఏంటంటే, అవర్ గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ గాడ్. ఒకటి ప్రొవైడింగ్ గాడ్, సమకూర్చే దేవుడు, సంరక్షించే దేవుడు. ప్రొటెక్టింగ్ గాడ్ అంటే మన జీవితాలలో వచ్చే ప్రతి విధమైనటువంటి శ్రమలో శోధనలో మనకు తోడయ్యుండి వాటి నుండి మనలను విడిపించగలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి వాడు, దయగలిగినటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు అని చెప్పి దావీదు విశ్వసిస్తున్నాడు. అందుకే అంటాడు ఈ కీర్తనలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. అంటే శోధన రాదని కాదు, శోధన వస్తుంది, అయితే ఆ శోధనలో ఆయన నీకు నాకు తోడయ్యుండి ఆ శోధన నుండి విడిపించి తిరిగి నూతనమైనటువంటి అనుభవాలలోనికి మనలను నడిపించుటకు ఆయన కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అని చెప్పి దావీదు భక్తుడి యొక్క విశ్వాసం. అలాగే ఆయన సమకూర్చే దేవుడు, సంరక్షించే దేవుడు మాత్రమే కాదు, ఆయన ప్రాస్పరింగ్ గాడ్ అని చెప్పి మూడవ విషయాన్ని కూడా దావీదు భక్తుడు తన విశ్వాసంలో ఎరిగినటువంటి వాడై, అనుభవించినటువంటి వాడై దేవుని కృపను గురించి, ప్రేమను గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఆయన మన జీవితాలకు సమస్తాన్ని సమకూర్చడం మాత్రమే కాదు, మన శ్రమలలో మనలను సంరక్షించడం మాత్రమే కాదు, భవిష్యత్ కొరకు మనకు ఏ దీవెన కావాలో దానిని ఆయన మనకు అనుగ్రహించి తగిన సమయంలో మనలను హెచ్చించే దేవుడు, మనలను దీవించే దేవుడు, మన కొరకై కావలసినటువంటి నూతన ఆశీర్వాదాలను సిద్ధపరిచే దేవుడు. అందుకే చివరిగా అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీయో కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటూ ఫైనల్గా ఆయన ఏమంటాడంటే, ఇన్ని దీవెనలు నా కొరకు సిద్ధం చేసినటువంటి దేవుని కొరకు నేనేమి చేయాలి, నేనేమివ్వగలను అంటూ, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని చెప్పి ఆయన ఒక మంచి తీర్మానం చేసుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన యొక్క నామ ఘనత కొరకు నేను బ్రతుకుచు నా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాను, చిరకాలము ఆయన మందిరంలో నేను ఆయనకు సాక్షిగా ఉంటాను అని చెప్పి తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రియులారా, ఇలాంటి బలమైనటువంటి విశ్వాస ప్రకటన మరి దావీదు భక్తుని జీవితం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు మన జీవితాలలో ఆయన పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి, ఎలాంటి నిశ్చయత కలిగి, ఎలాంటి సమర్పణ కలిగి ముందుకు సాగుతున్నామో మనం ఆలోచించుకోవాలని చెప్పి ప్రభువు నామం పేరట కోరుతూ ఉన్నాను. ఆయన మన జీవితాలకు కాపరిగా ఉన్నప్పుడు ఆయన మనకు సమస్తాన్ని సమకూరుస్తాడు, ఆయన మన జీవితాలలో తోడై ఉంటున్నప్పుడు, ఆయనను కాపరిగా మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనకు సమస్త కీడుల నుండి కావలసినటువంటి విడుదలను ప్రసాదిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన సన్నిధిలో నిందారహితులుగా జీవిస్తూ ఆయన కృప కొరకు కనిపెడుతూ ముందుకు సాగినప్పుడు మనకందరికీ కావలసినటువంటి నూతన ఆశీర్వాదాలను కూడా ఆయన అనుగ్రహిస్తాడు. అలాంటి గొప్ప దేవుని
దీవెనల కొరకై మనమందరం కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుచు ఆయన వాక్యానుసారంగా దావీదులాగా బలమైన విశ్వాసాన్ని ప్రకటించడానికి మనం సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడయ్యుండి మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. దైవాశీస్సులు మీకు తెలుపుచున్నాను. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మా ప్రియమైన ప్రేక్షకులకు బైబిల్లో నుంచి అందించినటువంటి మీ ఆశీర్వాదకరమైనటువంటి వాక్కును వారి కొరకై దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మా దేవా, మా ప్రభువా, వినుచున్న ప్రతి బిడ్డపై మీ దీవెనలు కృమరించమని వేడుకుంటూ మా రక్షకుడు విమోచకుడైన యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, మన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, ప్రేమగల కాపుదల సదా మీకు తోడయుండి నడిపించుగాక. ఆమెన్, ఆమెన్. ఆ దేవదేవుని దీవెనలు, కాపుదల, ఆశీర్వాదం మీకును మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తుంది మీ బ్లెస్సీ. ప్రతి ఆదివారం ఉదయం 5:30 నుండి 6 వరకు ఇదే ఛానల్లో ఆరాధనా క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్.